రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన అతి సామాన్యమైన 8 మంది. హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవిన్ని. సగటు మనిషి స్టార్గా గుర్తింపు పొందాలంటే ఎంతో కష్టపడాలి. కొన్నిసార్లు ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాకపోతే ఎలాంటి గుర్తింపు దక్కదు. అయితే కొందరి విషయంలో అదృష్టం దరిద్రం పట్టినట్లు పడుతుంది అంటుంటారు. అలాంటి కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే ఫుల్ ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియా పుణ్యమా అని వారి జీవితాలే తారుమారయ్యాయి. మరి వాళ్ళు సాధించిన ఘనతలేంటో, ఏ విధంగా స్టార్డం వచ్చిందో ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అర్షద్ ఖాన్, పాకిస్తాన్. 17 ఏళ్ల అర్షద్ ఖాన్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నగర్ శివార్ ప్రాంతంలో ఓ హోటల్లో టీ సప్లై చేసేవాడు. ఇదే అతని రోజువారీ జీవితం. ఒకరోజు అక్కడికి టీ తాగడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ అర్షద్ను ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్గా మారడమే కాకుండా అతను ఫేమస్ కూడా అయ్యాడు. అతని దగ్గరకు ఎంతో మంది వచ్చిపోతుంటే దేనికోసమో అర్థమయ్యేది కాదు. అతని స్టార్డమ్ పెరిగిపోయి పబ్లిసిటీ రావడంతో పాటు మోడలింగ్ కాంట్రాక్ట్స్ కూడా చాలా వచ్చాయి. జెంగ్ గురుంగ్, చైనా. చైనాకు చెందిన నిరాశ్రయుడు తన అసాధారణమైన జీవన శైలి వల్ల ప్రసిద్ధికెక్కాడు. అతను చైనాలోని లోకల్ కోర్టులో నడుస్తూ వెళ్తుంటే ఓ ఫోటోగ్రాఫర్ అతని ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టాడు. అతని హావభావాలు, నడిచే స్టైల్ సోషల్ మీడియాలో చైనా ప్రజల్లో ప్రకంపనలు సృష్టించాయి. నిరాశ్రయులైన ప్రజల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ ఇతను మాత్రం తన సింప్లిసిటీ వల్ల ఫేమస్ అయ్యాడు. నార్సెట్ గోకే. టర్కిష్కు చెందిన ఈ చెఫ్ వంట చేస్తున్నప్పుడు ప్రదర్శించే అద్భుతమైన స్కిల్స్ వల్ల ఫేమస్ అయ్యాడు. స్టీక్ హౌస్ రెస్టారెంట్ ఓనర్ అయిన నార్సెట్ గోకే మంచి ఫేమస్ చెఫ్ కూడా. అతను ఫేమస్ కావడానికి కారణం నాన్ వెజ్ వంటకాలను వండే విధానం. ఆ వీడియోలు సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా ఆకర్షించాయి. ప్రస్తుతం అతను ఇన్స్టాగ్రామ్ పేజీని 1.9 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. కుక్ చేస్తున్నప్పుడు, దాన్ని సర్వ్ చేస్తున్నప్పుడు కత్తులతో ఆడుకునే విధానం స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. ఒమర్ బోర్ఖాన్ అల్గ్లా. ఇరాక్కు చెందిన ఒమర్ కవి, నటుడు, మోడల్, ఫోటోగ్రాఫర్. అతి తక్కువ సమయంలోనే ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యాడు. మంత్రముగ్ధులను చేసే అతని అందం సమస్యలను తెచ్చిపెట్టింది. అతని అందం మహిళల్ని కలవరపెట్టేది. అందుకే అతన్ని సౌదీ అరేబియా నుంచి బహిష్కరించేలా చేశాయి. ఈ వార్త సెన్సేషనల్ కావడంతో అతను రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం ఒమర్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య 12 లక్షలు. ఫిలిప్ డుమాస్. 60 ఏళ్ల ఫిలిప్ అతని అసాధారణ ప్రదర్శన వల్ల రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత ఫిలిప్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి యూజర్లని అడుగుతూ ఉండేవాడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చా వద్దా అని. వాటిలో అతని స్టైల్, అపియరెన్స్ ను చూసి సామాన్యులే కాదు మోడల్ ఏజెన్సీ వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. చివరకు అతను పాపులర్ మోడల్ గా తన స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. డాక్టర్ మైక్. డాక్టర్ మైక్ గా ఫేమస్ అయిన మిఖాయల్ వర్షవస్కీ ఫోటోను ఒకరోజు బజ్ ఫీడ్ ఇంటర్నెట్లో పెట్టాడు. అంతే, ఒక్కసారిగా ఇంటర్నెట్లో వైరల్గా మారి రాత్రికి రాత్రే అతను స్టార్ అయ్యాడు. అతని లుక్ను ఆరాధించడం మొదలెట్టారు. ఇక అక్కడి నుంచి అతన్ని సెక్సీయెస్ట్ డాక్టర్గా పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోయింగ్ చూసి అతన్ని మోడల్గా తీసుకోవడం కోసం వివిధ మ్యాగజైన్స్ కూడా క్యూ కట్టాయి. సిండీ కింబెర్లీ. సింగర్ జస్టిన్ బైబర్ ఆమె ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఓ మై గాడ్ హూ వాజ్ దిస్ అనే క్యాప్షన్ రాయడంతో ఆమె ఓవర్ నైట్ ఫేమస్ అయ్యింది. చాలామంది ఆమె ఎవరని అతన్ని ఆరా తీశారు కూడా. స్పెయిన్లో నివసిస్తున్న 17 ఏళ్ల బెర్లీ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేది. జస్టిన్ ఫోటోతో ఒక్కసారిగా దశ తిరగడంతో చాలా మోడలింగ్ కంపెనీలు ఆమె తలుపు తట్టాయి తమ అగ్రిమెంట్ మీద సైన్ చేయమని. జెరెమీ మీక్స్. ఆయుధాలను దుర్వినియోగం చేసినందుకు అతన్ని ఫెడరల్ జైల్లో 2 ఏళ్ల పాటు నిర్బంధించారు. ఆ సమయంలో స్టోకెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని మగ్ షాట్ ఫోటోను ఇంటర్నెట్లో ఉంచడంతో అది కాస్త వైరల్గా మారిపోయింది. దాన్ని చూసిన ఇంటర్నెట్ యూజర్స్ అతనికి అందమైన నేరస్తుడు అనే ట్యాగ్ లైన్ని తగిలించారు. ఒక్కసారిగా అతని పాపులారిటీ పెరిగిపోవడంతో మోడలింగ్ కంపెనీల నుంచి కాంట్రాక్టులు రావడం మొదలైంది. ఇవాళ అతను హాలీవుడ్లో ప్రసిద్ధ సెలబ్రిటీగా మారాడు. ప్రపంచాన్ని స్మార్ట్ ఫోన్లో బంధించిన ఇంటర్నెట్ మాయాజాలంతో ఇలా కొంతమంది ఫేమస్ అవుతున్నారు. వారి చేతిలో అదృష్ట రేఖ, సెల్ టవర్ కింద ఉన్న సిగ్నల్ అంతా పవర్ఫుల్గా ఉంది మరి. సో మీరు కూడా అందంగా ఉన్నట్టయితే, మీకు మంచి టాలెంట్ ఉంటే మీ అదృష్టాన్ని కూడా ఇలాగే పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అంటారు కదా. హూ నోస్, యువర్ డే మే బీ జస్ట్ అహెడ్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.